సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో సంతోష ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పరికరాల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వైస్ ఎంపీపీ స్థానిక సర్పంచ్లు మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలోని పనిముట్లను వ్యవసాయానికి ప్రతి ఒక్క రైతు అద్దెకు ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు, సీసీలు, వీవోఏలు, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ట్రాక్టర్ మరియు పనిముట్లు ఏదైతే కిరాయికి ఇవ్వడానికి వాళ్ళు చేసిన కార్యక్రమం చేసినటువంటి ఎంపీపీ గారికి, పండుగౌడ్ గారికి మరియు స్థానిక సర్పంచ్ భాస్కర్ గారికి మరియు ఇక్కడ ఉన్న మహిళలకు అందరికీ మరియు ఇక్కడ ఉన్న సోదరులకు అందరికీ మరియు పసివిలకు అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఇప్పుడు ఇవి బాగా అవసరం పడతాయి. ఇప్పుడు ఎవరు నాగన్లు కట్టి దున్నే పరిస్థితి లేరు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎవరికో ఆశపడి నా పొలం ఎప్పుడు దున్నుతారా అని ఆశపడేదానికంటే వాళ్లే స్వయంగా తీసుకెళ్లి దున్నుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి దానికి అందరం సంతోషించాలి. సీఎం కేసీఆర్ గారు మంచి సిద్దిపేట డిస్టిక్ లో మన స్టేట్ లో ముందు మర్కూక్ మండలాన్ని ఎన్నుకొని మన మర్కూక్ మండలానికి రైతులకు ఉపయోగపడేందుకు ఒక ట్రాక్టర్ మొత్తం కల్టివేటర్ కానీ హార్వెస్టర్ టోటల్ ఇట్లా ఇంకా అన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ ఇచ్చే వినియోగాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఇంకా ముందుకు ఇట్లా మాకు పనిముట్టు సొమ్ములు ఇంకా పెద్దగా ఏ అవసరం అవి తీసుకోవడమని తెలియజేస్తాం. మర్కూక్ మండల హెడ్క్వార్టర్లో స్థానిక సర్పంచ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఎల్పీ బాలరెడ్డి గారితో కలిసి మర్కూక్ మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. వెసులుబాటు చూసి ఇక్కడికి వచ్చి వ్యవసాయ రంగం మీద మొక్క చూపడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి రైతులను రాజు చేసే విధంగా ఉంటుందని తెలుపుతుంది.